వైష్ణవ సంప్రదాయంలో వేదాంతదీశికులు అని ఒక మహాపురుషులు ఉన్నారు. వారికి నిగమాంతదీశికులు అని పేరు. నిగమములు అంటే వేదములు, నిగమాంతములు అని వేటికి పేరంటే ఉపనిషత్తులు, జ్ఞానభాగములు. అవి ఆయనకి నిగమాంతదీశికులు. దేశికుడు అంటే దారి చూపించువాడు. ఆయన వేదాలని అలా అధ్యయనం చేశారు. వారు ఎంత శక్తివంతులని చెప్తారంటే, హయగ్రీవుడితోటి ముఖాముఖి ఆయన మాట్లాడుతుండేవారు. హయగ్రీవుడితో ఈ మాంసనేత్రంతో దర్శనం పొందినటువంటి వారు, ఆయనతో మాట్లాడిన వారు, అంతటి మహాపురుషుడు వేదాంత దేశికులంటే. ఆయన వడకలయ్య అని ఒక ప్రత్యేకమైనటువంటి సంప్రదాయానికి ప్రారంభకులు. అటువంటి వేదాంత దేశికులకి సర్వతంత్ర స్వతంత్ర అని ఒక బిరుదుండేది. శృంగగిరి పీఠాధిపతుల యొక్క బిరుదావళి చదువుతున్నప్పుడు ఇప్పటికీ సర్వతంత్ర స్వతంత్ర అని చదువుతారు. సర్వతంత్ర స్వతంత్ర అన్న బిరుదుకు అర్థం ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇక పక్కకి తిరిగి ఎవరి వంకో తిరిగి ఎవరినో పిలిచి నాకు ఇది కావాలని అడిగి వాళ్ళు ఇచ్చినటువంటి ద్రవ్యంతోటో వాళ్ళు ఇచ్చినటువంటి పదార్థంతోటో కార్యాన్ని ప్రారంభం చేయరు. వారు ఒక సంకల్పాన్ని చేసి ఈశ్వరుడికి చెప్తారు. అంతే, ఈశ్వరుడే అనుగ్రహిస్తాడు, ఆయనే ఇస్తాడు, తప్ప వాళ్ళు వేరొకరి దగ్గర చేయి చాపరు. అలా ఆ స్థాయిని పొందితే సర్వతంత్ర స్వతంత్ర అని పిలుస్తారు. వేదాంత దేశికులకి సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదు. ఎప్పుడూ కూడా లోకంలో ఒకటి ఉంటుంది, ఒకడు బాగా కీర్తి సంపాదించినటువంటి భక్తుడు ఉన్నాడనుకోండి, వాణ్ణి ఎంత అప్రతిష్టపాలు చెయ్యాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు కూడా అక్కడే ఉంటారు పక్కన. దీపం కిందే నీడ ఉన్నట్టు భక్తుల జీవితాల్లో ఎప్పుడూ ఆయనని ఎలా అపకీర్తి పాలు చెయ్యాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. కానీ భక్తికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, అలా చేసిన ప్రయత్నాల చేత భక్తుల యొక్క వైభవం మరింత శోభిస్తుంది తప్ప వారి యొక్క గొప్పతనం కించిత్ కూడా క్షీణించదు. వేదాంత దేశికుల యొక్క జీవితంలో అదే జరిగింది. వారు సర్వతంత్ర స్వతంత్ర బిరుదులకి అనర్హులు, వారికి ఆ బిరుదు చెందదు అని నిరూపించాలనుకున్నారు. ఆయన పట్ల వైషమ్యభావం పెంచుకున్నవారు. పెంచుకొని పెళ్లి కానటువంటి వ్యక్తిని ఒకడిని పిలిచారు. నువ్వు వేదాంత దేశికుల దగ్గరికి వెళ్ళు, నేను బ్రహ్మచారిని, వివాహం కావట్లేదు, నేను ఒక పిల్లని చూసుకున్నాను, ఆ పిల్లని నాకు ఇస్తానన్నారు ధర్మపత్నిగా, కానీ వరకట్నం లేదు ఆ రోజుల్లో. ఆ పిల్ల కుటుంబానికి నేను కొంత ద్రవ్యం ఇవ్వాలి, ఇస్తే ఆమెను నాకు ఇచ్చి వివాహం చేస్తారు. ఒక వ్యక్తి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడం ఎంత అవసరమో, లేకపోతే మూడు రుణములు తీరవు, పితృరుణం, దేవరుణం, ఋషి రుణం తీరవు. ఈ మూడు రుణములు తీర్చుకోవడానికి గృహస్థాశ్రమ ప్రవేశం చెయ్యవలసిన అవసరం ఎంత ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి నాకు మీరు డబ్బిచ్చి వివాహం జరగడానికి అనుగ్రహించవలసింది అని అడుగు. ఆయన ఎవరినైనా పిలిచి ఒరే వాడికి డబ్బు ఇవ్వండిరా అంటే సర్వతంత్ర స్వతంత్ర బిరుదుకి అనర్హులు కాదు. ఆయనే డబ్బు ఇవ్వాలంటే ఆయన దగ్గర లేదు, ఇవ్వలేరు. ఆయన ఇవ్వలేడు, వేరొకడిని అడగలేడు, వేరొకడిని అడిగితే బిరుదు అనర్హుడు, ఇవ్వలేడు కాబట్టి బిరుదు విడిచిపెట్టాలి. కాబట్టి నువ్వు వెళ్ళి అడుగు, ధర్మబద్ధం. ఇటువంటి కోరిక కోరితే లేదనడానికి వీల్లేదు. వాడు వెళ్ళి అడిగాడు. ఆయన ఒక్కసారి కళ్ళు మూసుకున్నారు. ఆయనకు అర్థమైంది, నా దగ్గరికి వచ్చి అడిగాడంటే నా ఎందు శత్రుభావన పెట్టుకున్న వాళ్ళు పంపించారు. ఆయన వెంటనే శ్రీస్తుతి అని లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తే అపారమైనటువంటి ధనాన్ని వెంటనే లక్ష్మీదేవి అనుగ్రహించింది. ఆ ధనాన్ని బ్రహ్మచారికి ఇచ్చి ఈ డబ్బట్టికెళ్ళి వివాహం చేసుకోబోయ్ అన్నారు. మహాత్ముల జీవితాల్లో ఒక్క స్తోత్రం చేస్తే, ఒక్కసారి పిలిస్తే పలికింది.